ఢిల్లీలోని న్యూ గిని దేశ హైకమిషనర్ పోలేస్ కోర్ని ఆ దేశానికి చెందిన కొందరు పెట్టుబడిదారులతో కలిసి శ్రీ సిటీని సందర్శించారు శ్రీ సిటీ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ ఆయనకు సాదర స్వాగతం పలకగా సిటీ ప్రెసిడెంట్ సతీష్ కామత్ శ్రీ సిటీ మౌలిక వసతులు పారిశ్రామిక ప్రగతి ఇక్కడ వ్యాపార అనుకూలతలు పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు రాయితీల గురించి వివరించారు శ్రీ సిటీ మౌలిక వసతులు వ్యాపారానుకూల వాతావరణం అద్భుతంగా ఉందంటూ పౌలియాస్ కోర్ని వ్యాఖ్యానించారు ప్రపంచంలోనే అడవులు ఎక్కువగా ఉన్న దేశం నుంచి వచ్చిన తననే శ్రీ సిటీ పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుందని చెబుతూ శ్రీ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దిన యాజమాన్య కృష్ణి అభినందించారు ఈ పర్యటన శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ తమ సుస్థిర అభివృద్ధి ప్రయత్నాల్లో భాగమైన హరితహిత చర్యలు పౌలియాస్ కోర్ ని ప్రశంసలు పొందడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు ఈ రకమైన పర్యటనలు పరస్పర చర్చలు ఇరు దేశాల వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు ఆయన పర్యటన పరిశీలనలు ప్రోత్సాహం ఫలితంగా పావువాన్యు గిని నుండి వ్యాపార పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు శ్రీ సిటీ గురించి విపులంగా తెలుసుకోవడంతో పాటు ఇక్కడ పెట్టుబడి అవకాశాలు ప్రత్యేకించి కాఫీ పరిశ్రమపై వ్యాపార అంచనా లక్ష్యంగా ఫౌ్లియాస్ కోర్ని పర్యటన సాగింది ఈ మేరకు శ్రీ సిటీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా పలు అంశాలను ఆయన ఎంతో ఆసక్తితో అడిగి తెలుసుకున్నారు